పడుతుంది ఒక 20 నిమిషాలు. ఆటో ఎక్కొచ్చేసి ఆటో ఎక్కొచ్చిన ఈ మండమల్లమ్మ కాడ నువ్వు బస్ స్టాప్కి ఆపోజిట్లు ఉన్నాయి ఇటు తెలుసా? నువ్వు 300 బస్సులు ఎడాగుతాయి, నువ్వు దాని కరెక్ట్ దాని ఎదురుగానే నీకు సర్వీసింగ్ సెంటర్ కనిపిస్తుంది. రైట్ అన్నే మన బండి మొత్తం నిన్న మొత్తం పని చేయించినాం కదా, షాక్ అబ్జర్బర్స్, లింక్ రాడ్స్, ప్లస్ ఆయిల్ చేంజ్, గేర్ ఆయిల్ చేంజ్, క్లచ్ ప్లేటు, ప్రెషర్ ప్లేటు, క్లచ్ రిలీజ్ బేరింగ్, మొత్తం క్లచ్ కిట్ అంతా వేయించినాం కదా. ఇక నిన్న రాత్రి వీల్ అలైన్మెంట్ కూడా చేయించిన, వీడియో తీయలేదు. ఇప్పుడు పొద్దున్నే నిన్న నైట్ అయిపోయింది, చీకట్లో వేస్తే మంచిగా కడుగుతారో కడగరో అన్న డౌట్తో లైటింగ్ కూడా ఎక్కువ లేదు. సో ఈరోజు పొద్దున్నే వచ్చిన, 9 అయింది, వీళ్ళు ఇప్పుడు వీళ్ళు ఓపెన్ చేయకముందే వచ్చిన. లోపల ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మొత్తం వాషింగ్ అయిపోతుంది. ఇక్కడ జస్ట్ 400 రూపాయలు మాత్రమే, మన హ్యాచ్ బ్యాక్ వెహికల్ కదా, మినీ వెహికల్ రిడ్జ్, ఫుల్ వాష్, ఓన్లీ బాడీ వాష్ అయితే 300 తీసుకుంటారు, ఫుల్ వాష్ అయితే 400, 400 రూపీస్ మొత్తం ఫుల్ వాష్ చేపిస్తున్నా. బట్ లోపల కూడా ఎక్స్ట్రా రూఫ్ వాష్ కూడా చేపిస్తున్నా. ఆల్మోస్ట్ సర్ఫ్ అదంతా బాడీకి పెట్టేసి కింద ఇంటీరియర్ వాటర్ కొడుతున్నాం. సో ఇప్పుడైతే వర్క్ జరుగుతుంది. సో కానివ్వండి కానివ్వండి, ఇప్పుడు మళ్ళీ ఇది అయ్యాగానే జర వేరే పని అవ్వేది ఉంది. చూస్తారు కదా, ఖచ్చితంగా 2 కనీసం నెలకొక్కసారి కాకపోయినా 2 నెలలకు ఒకసారి అయినా వెహికల్ అనేది వాష్ చేయించుకోండి, నీట్గా మెయింటైన్ చేసుకోండి. మీకు వెహికల్ మంచిగా లైఫ్ ఇస్తుంది, సర్వీస్ ఇస్తుంది. ఇదిగో టైర్లు, వీల్ క్యాప్తో సహా, స్టెప్నీతో సహా మొత్తం కడిగేస్తారు నీట్గా. ఆ కెమికల్ సర్ఫ్ లిక్విడ్ పెట్టేసి మంచిగా వేస్తారనమాట. ఎక్కిచ్చేది ఇట్లా కింద పెట్టి కడిగే దాని దగ్గరికి వెళ్ళకండి, ఇట్లా స్టాండ్ ఉండాలి సర్వీసింగ్ సెంటర్ దగ్గర. పైకి లేపి మొత్తం కింద నుంచి వాటర్ మంచిగా కొడతారు, మంచిగా క్లీన్ అవుతుంది అనమాట. నీళ్ళ ప్రెషర్ చూస్తారు ఎట్లా పడుతుందో, సూపర్ ప్రెషర్ ఉందన్నమాట వాటర్ ప్రెషర్. ఇలా తర్నాకు పడుతుంది వాటర్ ప్రెషర్ అనేది. దింపేసారు కిందికి, బాగానట్లు లేపారు. ముందల భాగం ఇంజన్ భాగం అంతా కడిగేస్తారు, మ్యాట్లు అన్ని క్లీన్ అవుతున్నాయి. బ్యాక్ భాగమే చూపిస్తున్నాను కదా, కొద్దిసేపు అయినాక ఫ్రంట్ భాగం చూపిస్తాను, వెయిట్ చేయండి కొద్దిగా. డిక్కీ లేచింది, డోర్ లేచింది చూడండి, క్లీనింగ్ అవుతుంది.